గతంలో కొన్ని చిత్రాలు చేశాను ఇంతకు ముందే ఈ నెలనే ఒక మూవీ స్టార్ట్ చేయడం జరిగింది దాని ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది తర్వాత రాజు డైరెక్టర్ నా దగ్గర వచ్చేసి కథ చెప్పడం జరిగింది ఆ కథ విని చాలా ఇన్స్పైర్ అయ్యాను డెఫినెట్గా ఇమీడియట్గా ఈ మూవీ స్టార్ట్ చేయాలని అనిపించింది కాబట్టి ఈ మూవీ స్టార్ట్ చేశాను ఈ మూవీ కూడా ఒక రెండు షెడ్యూల్లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నాను ప్రతిసారి కొందరు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను దీంట్లో కూడా ఫస్ట్ టైం మన పవన్ హీరో మీ ముందు వస్తున్నారు మొగల్ రేకులు తర్వాత ముద్దు బిడ్డ అలాంటి సీరియల్స్లో మంచి ఫేమ్గా ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం అతను వస్తున్నారు అలాగే హేమంతి కూడా హీరోయిన్గా రుతిక ఇంకా తక్కిన అందరు కొందరు కొత్త వాళ్ళు ఇంకా ప్యాడింగ్ కూడా ఉంటుంది దీంట్లో కాబట్టి మూవీ ఒక మంచి లవ్ స్టోరీ లవ్లో కూడా చాలా లవ్ స్టోరీస్ వస్తాయి కానీ ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది ఇది ఈ మూవీ చూసిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఈ మూవీ త్వరలో రిలీజ్ చేస్తాను కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బీజే వెంచర్స్ పతాకంపై రాజేష్ ప్యూర్ లవ్ ఎవర్ అండ్ ఎవర్ మంచి క్యాప్షన్ మంచి టైటిలు రాజేష్ ఒక మంచి ప్రొడ్యూసర్ అతను ఆరో సినిమా ఇది అలాగే తను ఎప్పుడైతే కొన్న డైరెక్టర్లు కరెక్ట్గా మంచి డైరెక్టర్లనే ఇది చేసేవాళ్ళు డెఫినెట్గా అలానే రాజు కూడా మంచి డైరెక్టర్గా నిలబడాలని కోరుకుంటూ ఈ సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్లకు కానీ అదర్ టెక్నీషియన్స్కి అందరికీ నా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా ఆ దుర్గమ్మ దయ వల్ల మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ యొక్క సినిమాను ఈరోజు నిర్మాణం ప్రారంభించడం మరి నిజంగా మరి వారి యూనిట్ అందరికి కూడా ఈ యొక్క దసరా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సినిమా తప్పకుండా దిగ్విజయంగా మంచిగా తీయాలా మంచిగా రావాలని చెప్పేసి మరి అందరూ ఆదరించి అభిమానించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఈ మూవీలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది బికాజ్ నార్మల్ రెగ్యులర్గా చాలా లవ్ స్టోరీస్ చాలా మూవీస్ చూసుంటాం బట్ ప్యూర్ లవ్ నిజంగా డైరెక్టర్ గారు చెప్పగానే నాకు అక్కడే ఎడిట్ చేశాను నేను సో ఎంత ఫీల్ ఉంటుంది అనేది ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే మేము ఎన్ని మాటలు చెప్పినా ఏదో చెప్తారు సినిమాకి వచ్చి అందరూ ఇలానే చెప్తారు అనుకోవచ్చు బట్ నిజంగా నాకు అది చెప్తుంటే కూడా మాటలో ఆ డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసింది గుర్తుకొస్తుంది నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ఒక పెద్ద సినిమా అవుతుంది అని నేను ఫీల్ అవుతున్నాను సో చూసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్లో మేం కాదు మీరు చెప్తారు సినిమా చాలా బాగుంది ఓ మంచి సినిమా చేశారు అని చెప్పేసి ఈ క్రెడిట్ అంతా మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ గారికి వెళ్తుందండి అంత అంత బాగుంది స్టోరీ థ్యాంక్ యూ బీజీ వెంచర్స్తో నాది ఫస్ట్ మూవీ వెంచర్ స్టార్ట్ అవుతుంది ఐ హోప్ ఇది సక్సెస్ అవ్వాలని అండ్ మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ మాట్లాడను బట్ చేస్తాను ఐ హ్యావ్ టు వర్క్ సో అది చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్ కథ వినగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే చేసిన రాజేష్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇక అలాగే హీరో అండ్ హీరోయిన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను యాక్చువల్లీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఓకే అలాగే మా అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యూర్ లవ్ అనేది జడ్జిమెంట్ ఇవ్వడానికి సింపుల్గా రెండు ముక్కల్లో చెప్పేస్తానండి ఒకవి అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నిజమైతే ఒకవేళ నిజమే అయితే కనుక ఒక వ్యక్తి చనిపోవడానికి వెళుతున్న వ్యక్తి ఆ చావును సైతం బ్రతికించేదే ప్రేమ ఇది ఒకటి అట్ ది సేమ్ టైం ఒక వ్యక్తిని ప్రేమించే టైంలో మనం ప్రేమించినప్పుడు మనం ప్రేమించే టైం వచ్చేసరికి ఆ ప్రేమ వేరొక ప్రేమకి అంకితమయ్యేటప్పుడు మనకి ప్రేమించే హక్కు లేదు దిస్ ఈజ్ కాల్డ్ ప్యూర్ లవ్ సో ఇదే కాన్సెప్ట్తో నేను ఈ మూవీ చేస్తున్నాను సింగిల్ సిట్టింగ్లోనే ఓకే అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే నా సినిమా ఇంకా ఇంకేదైనా చెప్పాలంటే నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను